నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 1, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడులు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి సెప్టెంబర్ 1 ఆదివారం తెల్లవారితే 3:59 సెప్టెంబర్ 2 సోమవారం తెల్లవారితే 4:52 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 10:45 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఆదివారం రాత్రి 9:49 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం పరిగ సాయంత్రం 5:49 వరకు. తదుపరి శివ. కరణం విష్టి సాయంత్రం 4:31 వరకు. తదుపరి శకుని రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 5:24 వరకు. తదుపరి చతుష్పాద. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:53 మధ్యాహ్నం 12:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 సాయంత్రం 5:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు. గులికకాలం మధ్యాహ్నం 3:31 సాయంత్రం 5:06 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:29 తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 8:53 రాత్రి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సరస్వతీదేవి గోవుగా 4 వేదములు కుక్కలుగా మారడం వల్ల ఆవిర్భవించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అయితే ప్లీజ్ అడగండి, ట్రై చేయండి, తప్పులేదు కదా. అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, యమధర్మరాజు ఎవరి శాపం వల్ల దుర్యోధన దగ్గర తిట్లు తినవలసి వచ్చింది? మాండవి మహర్షి అండి. ఈ ప్రశ్నకైతే ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇవే ప్రశ్నలు మీ పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మాష శివరాత్రి అండి, మరియు ప్రపంచ కొబ్బరి దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇదే కాకుండా మనకి సోమవారం పోలాల అమావాస్య అండి. అంటే ఆ రోజు పోలాల అమావాస్య పూజా విధానం ఉంటుంది. తప్పకుండా పిల్లలు లేని వారు, లేదు మాకు వంశాభివృద్ధి కావాలి, లేదు మాకు ఒక ఆడపిల్ల గురించి చూస్తున్నాం, లేదు మగపిల్లటి గురించి చూస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా, అంటే పిల్లల ఆరోగ్యం గురించి అయినా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా సంవత్సరానికి ఒకసారి ఎవరైనా చేసుకోవచ్చండి. మాకు అలవాటు లేదని లేదు, పూజా విధానం అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఈ వీడియో చివరి కూడా మీకు కనిపిస్తుంది, మీకు అవసరం అనుకుంటే ఒక్కసారి వీడియో చూడండి. చాలా సింపుల్, కందమొక్కతో చేస్తారు. కందమొక్క లేకపోయినా కూడా ఇంట్లో సింపుల్గా పూజ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో చేసి ఆల్రెడీ పెట్టానండి. తప్పకుండా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు. చూసారు కదండి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి, సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. మరి అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, వాటికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరి అదేవిధంగా మనకి వినాయక చవితి వస్తుంది కదండి, వినాయక చవితి ఏ సమయంలో పూజ చేసుకోవాలి,
వినాయక చవితి రోజు ఏ సమయంలో మళ్ళీ వినాయక నిమజ్జనం చేయాలి, ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఆ రోజు పిల్లల చేతి తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి వీడియో చేశానండి. వీడియో చివరిలో మీకు కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.